అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో విద్యార్థినికి కరోనా పాజిటివ్ రావడంతో మిగతా విద్యార్థినులు ఉపాధ్యాయులు భయాందోళనలకు గురయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయురాలు ఎలిజబెత్ మాట్లాడుతూ చిన్న అనారోగ్య కారణంగా 15 రోజుల నుండి విద్యార్థిని స్కూలుకు రాలేదని, నిన్న విద్యార్థిని స్కూలుకు వచ్చిందన్న ఆనందంతో తోటి విద్యార్థులు అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. విద్యార్థిని ఇంటికి వెళ్లిన తర్వాత కరోనా పాజిటివ్ అని మొబైల్కు మెసేజ్ వచ్చింది. పాజిటివ్ మెసేజ్ చూసిన విద్యార్థిని తోటి విద్యార్థినులకు పరీక్షలు చేయించుకోవాలని తెలిపిందన్నారు. సర్పంచ్ చిన్నరాయుడు ఆధ్వర్యంలో స్కూల్ మొత్తం శానిటేషన్ చేయించామన్నారు. విద్యార్థినికి కరోనా పాజిటివ్ విషయాన్ని ప్రభుత్వ డాక్టర్ లక్ష్మీనారాయణ దృష్టికి తీసుకువెళ్లగా స్కూల్ వద్దకే సిబ్బందిని పంపి 40 మందికి విద్యార్థినులకు కోవిడ్ టెస్టులు నిర్వహించారని తెలిపారు. ఒక 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి ఒక విద్యార్థిని నిన్న కోవిడ్ పాజిటివ్ రిజల్ట్ వచ్చినందున, ఇంతవరకు ఆ అమ్మాయి 15 రోజులుగా అనారోగ్య కారణాల చేత స్కూల్కైతే రాలేదు, కానీ నిన్న వచ్చి అందరితోనూ కలివిడిగాను అందరితో ఆప్యాయంగా కలవడం వల్ల ఈ యొక్క రిజల్ట్ చూసి పిల్లలందరూ టెన్షన్కి గురవుతూ ఉపాధ్యాయులు కూడా అందుకు భయాందోళన